हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु बजाज फाइनेंस गुरिंची मात्लाडबोतुन्नानु सो इंदुलो नेनु ई कंपनीनी अनलाइज चेस्तानु बेसिक बिजनेस मॉडल गुरिंची नेनु डिस्कस चेस्तानु अलागे ए ए सेक्टर्स नुंची एंत रेवेन्यूस नी जनरेट चेस्तुंदी ओके मॉर्गेजेस नुंची एंत कंज्यूमर लोन्स नुंची एंत एसएमईस नुंची एंत ओके सो इलांटिवन्नी नेनु डिस्कस चेस्तानु बेसिक बिजनेस मॉडल अंड दी कंपनी मनी एला जनरेट चेस्तुंदने विषयाल गुरिंची नेनु डिस्कस चेस्तानु दांतो पाटु कंपनीलो కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇది బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఎన్బిఎఫ్సి కంపెనీ మనందరికీ తెలిసింది బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఎందుకు ఇది బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను అలాగే మెయిన్ గా నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఇప్పుడు రానున్న కాలంలో ఈ కంపెనీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను ఓకే పాజిటివ్స్ నెగిటివ్స్ డిస్కస్ చేస్తాను అలాగే ఈ కంపెనీ పాస్ట్ రెసిషన్స్ లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది ఎంత ఫాల్స్ అనేవి వచ్చాయి ఓకే సో దాని గురించి టెక్నికల్ గా కూడా నేను కొద్దిగా డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ గురించి ఓకే సో ఇన్ దట్ సెన్స్ ఓకే సో టెక్నికల్లీ ఆ పర్టికులర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా కంప్లీట్ గా చూడండి డెఫినెట్లీ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది సో బజాజ్ ఫైనాన్స్ మీద ఓకే సో తప్పకుండా వీడియో కంప్లీట్ గా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఆ తర్వాత ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద కంపెనీస్ ని ఎలా అనలైజ్ చేయాలి ఇలాంటివన్నీ సో ఎస్టర్డే నేను బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి వీడియోలో నేను మాట్లాడాను సో వెరీ వెరీ పాజిటివ్ ఇమెన్స్ పాజిటివ్ సపోర్ట్ నాకు వచ్చింది ఓకే సో అలాగే నేను ఆ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను ఓకే సో అక్కడ కూడా వెరీ లిటిల్ ఫీతో మీరు మంచి నాలెడ్జ్ ని గ్రాస్ప్ చేయొచ్చు ఏదైతే ఇక్కడ యూట్యూబ్ లో నేను అందించలేనిదంతా కూడా అక్కడ నేను అందించాలనుకుంటున్నాను టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్స్ గురించి కూడా నేను అందులో డిస్కస్ చేస్తాను ఓకే సో దాని గురించి డీటెయిల్స్ కోసం ఈ వీడియో మీరు చూడొచ్చు ఈ రెండు వీడియోస్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండ్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ అని ఉన్న ఈ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో బజాజ్ ఫైనాన్స్ అనేది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఓకే సో బ్యాంక్స్ ఏదైతే చేయలేవో ఓకే సో బ్యాంక్స్ అనే వాళ్ళు కంప్లీట్ ఆల్ సర్కిల్ ఆఫ్ కన్స్యూమర్స్ వరకు వెళ్ళలేరు ఓకే సో బ్యాంక్స్ అనేవి వేరియస్ లిమిటేషన్స్ ఉన్నాయి ఓకే సో అందరికి కన్స్యూమర్స్ అందరికి దగ్గరికి వైడ్ గా స్ప్రెడ్ చేయలేరు స్మాల్ టికెట్ సైజెస్ లోన్స్ ఇవ్వలేరు కన్స్యూమర్ గూడ్స్ మీద లోన్స్ ఇవ్వలేకపోవచ్చు సో బ్యాంక్స్ కి కొంత లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి సో ఆ లిమిటేషన్స్ ని ఫిల్ చేయడానికి ఎన్బిఎఫ్సిస్ అనే ఒక న్యూ సెగ్మెంట్ రావడం జరిగింది సో ఇవేంటంటే బ్యాంకింగ్ కాదు బ్యాంక్స్ లాగా ఆ సేవింగ్స్ అకౌంట్స్ అలాగా తీసుకోకపోవచ్చు బట్ ఎఫ్డీస్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ఓకే సో బిజినెస్ మోడల్ చెప్పాలి అంటే కనుక సింపుల్ సో ఈ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి బ్యాంక్స్ కానివ్వండి ఒక చోట ఎక్కడి నుంచో లోన్స్ రేస్ చేస్తాయి క్యాపిటల్ రేస్ చేస్తాయి ఆ రేస్ చేసిన క్యాపిటల్ మనకి లోన్స్ గా కన్స్యూమర్స్ కి లోన్స్ గా ఇస్తారు ఓకే సో ఈ రెండింటి డిఫరెన్స్ ఒకటి ఉంటుంది ఓకే సో బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ 10%కి వడ్డీకి ఫండ్స్ రేస్ చేస్తే మనకి 14% 15% కి లోన్స్ ఇస్తూ ఉంటారు ఓకే సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ అంటారు స్ప్రెడ్ ఓకే సో స్ప్రెడ్ అంటారు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అని కూడా అంటారు రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ మనం వాటి డిఫరెన్స్ లోకి వెళ్ళట్లేదు సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అంటారు సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటంటే సో మనకి లోన్స్ ఇచ్చే యొక్క ఓకే ఇంట్రెస్ట్ రేట్ అండ్ వీళ్ళు లోన్స్ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ యొక్క డిఫరెన్స్ సో మెయిన్ గా కంపెనీ యొక్క ఇన్కమ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దీని మీద ఆధారపడి ఉంటుంది సో ఎందుకు నేను ఇదంతా డిస్కస్ చేస్తున్నానంటే బజాజ్ ఫైనాన్స్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 10% ఓకే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఓకే సో బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఎన్బిఎఫ్సి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఓకే ఓకే సో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీ సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెట్ ఎన్పిఏ సో ఎన్పిఏ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు ఏదైనా కంపెనీస్ అనాలిసిస్ చేసేటప్పుడు బ్యాంకింగ్ కానివ్వండి ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ ఇలాంటి కంపెనీస్ అనలైజ్ చేసేటప్పుడు నెట్ ఎన్పిఎస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి సో లోన్స్ ఎలాగైతే నేను మీకు చెప్పాను కదా లోన్స్ ఇస్తారు వీళ్ళు ఓకే సో లోన్స్ ఏదైతే వీళ్ళు ఇస్తారో సో ఆ లోన్స్ లో మనకి అందరూ కూడా రీపే చేస్తారనేది లేదు ఓకే సో కొంతమంది ఆ లోన్స్ ని రీపే చేయలేకపోవచ్చు
చేసుకోవచ్చు. సో 30 డేస్ కన్నా ఎక్కువ కొన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, 30 డేస్, కొంతమంది 45 డేస్ ఇలా ఫాలో అవుతుంటారు. బట్ ఆర్బీఐ ప్రకారం 30 డేస్ కన్నా ఎవరు కూడా, 30 డేస్ అంటే మీరు ఒక ఈఎంఐ పే చేయాలి, అది 30 డేస్ డ్యూ అయిపోతే కనుక సో దాన్ని ఎన్పిఎస్ గా కేటగరైజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ యొక్క రెగ్యులేటరీ. ఓకే, సో దాన్ని ఎన్పిఎస్ అంటారు. ఎన్పిఎస్ జనరల్ గా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, సో మనకి ఆ లోన్స్ ఎంత తక్కువ ఉన్నాయి, లోన్స్ వెనక్కి రాని లోన్స్, కట్టని లోన్స్, బ్యాడ్ లోన్స్, సో వీటన్నిటిని కూడా ఎన్పిఎస్ గా కేటగరైజ్ చేస్తారు. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి, నెట్ ఎన్పిఎస్, గ్రాస్ ఎన్పిఎస్. సో మనకి ఏంటంటే గ్రాస్ లో ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, సో ఆ ప్రొవిజన్స్ ని కూడా రిమూవ్ చేస్తే మనకి నెట్ ఎన్పిఏ వస్తుంది. సో అంత డీటెయిల్స్ లో ప్రొవిజన్స్ అంటే ఏంటంటే, సో బ్యాడ్ లోన్స్ ఏవైనా ఫ్యూచర్ లో బ్యాడ్ లోన్స్ రావచ్చు అనే దానికి ఛాన్సెస్ ఉన్న వాటికి కొంత డబ్బులు, కొంత అమౌంట్ ఆఫ్ మనీని సపరేట్ గా చేసి పెడతారు. సో దట్ ఈస్ ప్రొవిజన్స్. ఓకే, సో దాన్ని మైనస్ చేస్తే మనకి ఎన్పిఏ. సో జనరల్ గా ఈ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏస్ మనకి 1% కన్నా లో ఉంటే చాలా మంచిది. ఓకే, సో నియర్ టర్మ్ నేను మాట్లాడతాను మీతో. సో ఎన్పిఏ ఎందుకు ఇంపార్టెంట్, సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. నెట్ ఎన్పిఎస్ మనకి 0.7%, లెస్ దెన్ 1% ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఓకే, సో ఈ కంపెనీ గురించి మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, అసెట్స్ ఏవంటే వాళ్ళు మనకి ఇచ్చే లోన్స్, మనకి అసెట్స్, వాళ్ళకి అసెట్స్ అనమాట. సో జనరల్ గా 1% అండ్ అబోవ్, సో గుర్తుపెట్టుకోండి, 1% అండ్ అబోవ్ ఉంటే అది ఓకే. సో 1% కన్నా బిలో ఉంటే కనుక అలాంటి కంపెనీస్ కి చాలా దూరంగా ఉండండి. ఓకే, సో బెటర్ ఫోకస్ చేయండి 3% అండ్ అబోవ్ ఉండే రిటర్న్ ఆన్ అసెట్స్ కంపెనీస్ ని ఫోకస్ చేయండి. ఓకే, సో 1% అండ్ బిలో ఉంటే వాటిని అవాయిడ్ చేయండి, బట్ రిటర్న్ ఆన్ అసెట్స్ గ్రేటర్ దాన్ 3% ఉంటే కనుక సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 3%, 4% ఆ రేంజెస్ లో ఉంటాయి. రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, రేదర్ దాన్ ఫోకసింగ్ మెనీ థింగ్స్. ఓకే, త్రో సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ ని మీరు ఏదైనా ఎన్బిఎఫ్సి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, వాటిల్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ని మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, సో ఒకటి ఏంటంటే మనకి రిటర్న్ ఆన్ అసెట్స్, ఎన్పిఎస్, ఓకే, సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. ఓకే, సో ఈ 3 కంపేర్ చేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అని చెప్పి. ఓకే, సో బ్యాంక్స్ లోకి వెళ్ళినట్లయితే కాస్త కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ ఇవన్నీ కూడా మనం మెజర్ చేసుకోవాలి. బట్ సో బ్రాడ్గా సింపుల్గా ఉండాలంటే ఈ 3 రేషియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో మెయిన్గా ఈ కంపెనీ మనం చూసినట్లయితే నేను మీకు ఫస్ట్ బిజినెస్ మోడల్ వైపు తీసుకెళ్తాను. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం ఈ ప్రెజెంటేషన్లోకి. సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే కనుక ఈ కంపెనీ యొక్క కన్స్యూమర్ లెండింగ్ మీద చూడండి, మెయిన్ ఫోకస్ కన్స్యూమర్ లెండింగ్. ఓకే, సో కన్స్యూమర్ లెండింగ్ అంటే నేను మీకు చూపిస్తాను. కన్స్యూమర్ ఇక్కడ చూడండి, కన్స్యూమర్ లెండింగ్ కింద మనకి 45% ఆఫ్ ఆ రెవెన్యూస్ మనకి కన్స్యూమర్ లెండింగ్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో ఎస్ఎంఈస్ నుంచి మనకి 16%, ఓకే, రూరల్ లెండింగ్ నుంచి 10%, కమర్షియల్ లెండింగ్ నుంచి 12%, మార్టిగేజెస్ తాకట్టుల నుంచి 18%. సో మెయిన్ ఇక్కడ చూడండి, కన్స్యూమర్ లెండింగ్ కింద ఏమొస్తుంది అంటే మనకి, సో మనకి కన్స్యూమర్ లెండింగ్ కింద చూడండి, ఫర్నిచర్స్ కానివ్వండి, లేకపోతే మనకి మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇక్కడ చూడండి కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఏసీస్, టీవీస్. ఓకే, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్, ఫర్నిచర్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనకి కన్స్యూమర్ లెండింగ్ కింద వస్తుంది. ఓకే, సో మెయిన్ గా 45% ఆఫ్ రెవెన్యూస్ మనకి కన్స్యూమర్ లెండింగ్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ 16% నుంచి ఎస్ఎంఈ లెండింగ్. ఓకే, సో ఈ ఎస్ఎంఈ లెండింగ్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి, మళ్ళీ దీని గురించి నేను మాట్లాడతాను. సో ఈ ఎస్ఎంఈ కింద మనకి సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయండి. సో సెక్యూర్డ్ అంటే ఏదైనా మార్టిగేజ్ కానివ్వండి, ఏదైనా తాకట్టు పెట్టిన లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు, లేకపోతే గోల్డ్ కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి. అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఉన్నాయి, లైక్ బిజినెస్ పీపుల్ కి, ఆ తర్వాత ఇంజనీర్స్ కి, ప్రొఫెషనల్స్ కి కూడా వీళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగే ఇదే సెక్టర్ లో మనకి కార్స్, యూజ్డ్ కార్స్ కానివ్వండి, వాటిల్లో కూడా వీళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కంపెనీకి. సో సెకండ్, మనకి ఆల్మోస్ట్ 16% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. అండ్ మెయిన్ గా మనం, నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను దీని గురించి. సో అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి, ఎస్ఎంఈ లెండింగ్ ఆఫర్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్. సో ఈ అన్సెక్యూర్డ్ లోన్స్, అండ్ ఇక్కడ టికెట్ సైజెస్ కూడా ఎక్కువ ఉంటుంది అండి, హ్యూజ్ టికెట్ సైజెస్, మోర్ దాన్ 10 లాక్స్ కూడా టికెట్ సైజ్ అంటే లోన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మెయిన్ ప్రాబ్లం ఈ కంపెనీ ప్రస్తుతానికి, అది నేను డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత రూరల్ లెండింగ్ కూడా సేమ్ అండి. సో రూరల్ లెండింగ్ లో
రూరల్ లెండింగ్ లో రూరల్ ఏరియాస్ నుంచి విలేజెస్ నుంచి వాళ్ళకి లెండింగ్స్ అనే ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇది కూడా సేమ్. ఆ తర్వాత కమర్షియల్ లెండింగ్ అండి. సో ఇక్కడ చూడండి, కమర్షియల్ లెండింగ్ లో మనకి 12% అండ్ ఇది కూడా హై టికెట్ సైజెస్ అండి. సో ఇక్కడ ఎవరెవరికి ఇస్తారంటే లోన్స్, లోన్ అగెనిస్ట్ సెక్యూరిటీస్, మీకు షేర్స్ ఉంటే దాని అగెనిస్ట్ లోన్, లోన్స్ టు ఫైనాన్షియల్ గ్రూప్స్, లేకపోతే ఇంకేమన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లెండింగ్ ఉందనుకోండి, స్మాల్ ఎన్బిఎఫ్సిఓ, సో అలాంటి వాళ్ళకి, ఆ తర్వాత వేర్ హౌసెస్ కి. ఓకే, సో ఆ తర్వాత క్యాపిటల్ లోన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆటో కాంపోనెంట్, ఆటో ఆన్సిలరీ మ్యానుఫ్యాక్చరర్స్ కి, లోన్స్ టు లైట్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఓకే, లోన్స్ టు స్పెషాలిటీ కెమికల్స్ కి. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా కమర్షియల్ లెండింగ్ లో ఇస్తారు. అగైన్ దిస్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అండి. సో దీని గురించి నేను డిస్కస్ చేస్తాను మీతో. సో ఇది మెయిన్ గా మనకి, అండ్ 17.5% ఆఫ్ రెవెన్యూస్ మార్టిగేజెస్ నుంచి వస్తానుంటాయి. సో మార్టిగేజెస్ అంటే బంగారం తాకట్టు పెట్టడము, ప్రాపర్టీ తాకట్టు పెట్టము, ఇల్లు తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటాము. సో వీటి నుంచి మనకు వస్తూ ఉంటాయి. సో ఇది రెవెన్యూ స్ట్రక్చర్ అండి. ఓకే, బజాజ్ ఫైనాన్స్ కి మెయిన్ ఈ కంపెనీ మనం చూసినట్లయితే కనుక, దీనికి నేను మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ సమ్ టైమ్ ఒక ఒక ప్రస్తుతానికి పిఈ మనకి ప్రైస్ టు అర్నింగ్ రేషియో మనకి 25-20 ఆ జోన్స్ లో ఉంది. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ కంపెనీకి మనకి మోర్ దెన్ 50-60 పిఈస్ లో కూడా ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇందులో చూపిస్తున్నారు జనవరి మనకి 2017 లో ఆల్మోస్ట్ 70 పిఈని చూపిస్తున్నారు. సో మెయిన్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండటానికి గల కారణం ఏంటంటే కనుక మనకి గ్రోత్. ఓకే, సో గ్రోత్ దీనికి హ్యూజ్ గా గ్రో అయింది. నేను మీకు ఆ గ్రోత్ ని కూడా 30-40% గ్రోత్ ఈ కంపెనీ ఇచ్చింది. చూడండి, లాస్ట్ 1 ఇయర్ లో 40% గ్రోత్, లాస్ట్ 3 ఇయర్స్ లో 35%, లాస్ట్ 5 ఇయర్స్ లో 35%, లాస్ట్ 10 ఇయర్స్ 40% గ్రోత్ తో ఈ కంపెనీ గ్రో అయింది. సో అందుకని చెప్పి మనకి ఇంత హ్యూజ్ వాల్యుయేషన్స్. ఓకే, సో రానున్న కాలంలో ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా, నా వ్యూస్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో హ్యూజ్ గా దీనికి ఇంత వాల్యుయేషన్, ఇంత హైప్ ఉన్నది మెయిన్ గా ఈ కంపెనీ ఉన్న సెక్టర్ గురించి, ఈ కంపెనీ ఉన్న కన్స్యూమర్ లెండింగ్ గురించి, అండ్ ఈ కంపెనీ గ్రో అవుతున్న తీరు గురించి మనకి హ్యూజ్ వాల్యుయేషన్స్. ఓకే, సో మీకు చూపించాను కదా, సో ఇది కంపెనీ గురించి. సో ఇక్కడ నేను కొన్ని మీకు హైలైట్స్ నేను మీకు చూపిస్తాను, రేదర్ దాన్ మెయిన్లీ ఇది బిజినెస్, మనకి కంపెనీ ఎలాగ మనకి బిజినెస్ చేస్తుంది, ఎలాగ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, ఎక్కడ నుంచి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. సో చూడండి, మనకు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా ప్రెజెన్స్ అనేది ఉంది. అండ్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి నేను. సో ఇప్పుడు కూడా మనకి గ్రోత్కి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కనుక డెఫినెట్లీ ప్రాబ్లం ఉంది. ఒకవేళ మళ్ళీ ఎకానమీ పుంజుకుంటే కనుక ఈ కంపెనీ డెఫినెట్లీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఉన్న మార్కెట్ షేర్ సింగిల్ డిజిట్స్, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఎన్బిఎఫ్సిస్ లో. బట్ మార్కెట్ షేర్ లో స్టిల్ ఇంకా మనకి ఇది కేవలం సింగిల్ డిజిట్స్ లోనే ఉంది మార్కెట్ షేర్ లో. ఓకే, సో అంటే ఈ కంపెనీ ఇక్కడ నుంచి స్టిల్ ఇంకా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆ తర్వాత చూడండి, సో ఇక్కడ నేను మీకు మిగతావి చూపించాలి అనుకున్నది ఇక్కడ చూడండి. సో కంపెనీ ఆల్సో ఏం చేస్తుందంటే సెగ్మెంట్స్ లో కూడా చాలా హ్యూజ్ గా ఆ సెగ్మెంట్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో చూడండి, మనందరికీ తెలుసు దీనికి లోన్స్ ఎలా పనిచేస్తాయి, కన్స్యూమర్ లెండింగ్ లోన్స్. ఓకే, సో చూడండి మనకి 0% ఈఎంఐ లోన్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే 0% ఈఎంఐ లోన్స్ వల్ల ఏంటంటే ఇవి మ్యానుఫ్యాక్చరర్స్ కి అండ్ రిటైలర్స్ కి ఒక వాళ్ళతో టైఅప్స్ ఉంటాయి. సో వాళ్ళ నుంచి మనకి ఈ కంపెనీ అనేది, వాళ్ళ నుంచి ఈ కంపెనీ అనేది రెవెన్యూస్ ని స్టార్ట్ చేస్తుంది. సో సూనర్ ఈ కంపెనీ చూడండి హెల్త్ కేర్ లో కూడా వెళ్తుంది. సో చూడండి ఇక్కడ 160+ ట్రీట్మెంట్స్ నౌ ఆన్ నో కాస్ట్ ఈఎంఐ. సో ఇది కూడా మనకి ఈ కంపెనీకి చాలా పాజిటివ్. సో ట్రీట్మెంట్స్ కూడా హెల్త్ కేర్ లో సమ్ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఈ కంపెనీ అప్ టు 4.5 lakhs ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈఎంఐ మనకి 2000 rupees తో ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా న్యూ వర్టికల్స్ లో కూడా ఈ కంపెనీ వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు బ్రాడ్ గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీకు అర్థమైనట్లుంది. 0% లోన్స్ మీద మీరు ఎలాగా అచీవ్ చేస్తారు, వీళ్ళు ఎలాగా రెవెన్యూస్ అచీవ్ చేస్తారంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ తో రిటైలర్స్ తో టైఅప్ అవుతారు. సో ఏదైతే ప్రొడక్ట్స్ అంత ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అంత ఫ్లూయెంట్ గా సెల్ అవ్వనివి, సో స్టాక్ ని ఏదైతే రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి మోడల్స్ ని వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ రఫ్ గా. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. సో ఈ రిపీటింగ్ కస్టమర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో లోన్స్ ఆల్మోస్ట్ 70% ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళు ఏంటంటే సేఫర్ సైడ్ లో ఉన్నారు. ఓకే, కొత్త కస్టమర్స్ కి ఇస్తే వాళ్ళు, అంటే జనరల్ గా మాట్లాడుతున్నారు
మాట్లాడుతున్నాను. కొత్త కస్టమర్ మేబీ డిఫాల్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి మనకి లోన్స్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ గా పే చేశారు కాబట్టి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ టీవీ కొన్నారనుకోండి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఏసీకి మీకు లోన్ ఇస్తారు, లేకపోతే మొబైల్ ఫోన్ కి లోన్ ఇస్తారు, లేకపోతే ఫర్నిచర్స్ కి లోన్స్ ఇస్తారు. సో దీన్ని వాళ్ళు సెక్యూర్డ్ లెండింగ్ మనం చూసినట్లయితే ఫ్రెష్ వాళ్ళకి లోన్స్ ఇవ్వటం కన్నా ఇలా లోన్స్ ఇవ్వటం వల్ల మనకి ఫ్రెష్ లెండింగ్ లో ఉండే అన్సర్టెనిటీ కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది బ్రాడ్ గా నేను బిజినెస్ గురించి డిస్కస్ చేయాలనుకున్నది. సో ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నెగిటివ్ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ. ఫస్ట్ గ్రోత్. ఓకే, సో ఇంత వాల్యుయేషన్స్ హై వాల్యుయేషన్స్ ఈ కంపెనీ రావడానికి కారణం, ఇంత వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవటానికి కారణం ఏంటి అంటే కనుక 50 PE 60 PE అంత లెవెల్స్ లో ఈ కంపెనీ ట్రేడ్ అవటానికి ఏంటి కారణం అంటే గ్రోత్ అండి. సో మనం గ్రోత్ చూసాము, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ గా మనకి 40% గ్రోత్ తో గ్రో అవటం, కంపెనీ గ్రో అవటం అనేది సో అంత చిన్న విషయం కాదు. మరి ఇప్పుడు ఈ కంపెనీ ఎందుకు 20 PE లో ఎందుకు పడింది అంటే కనుక సేమ్ రీజన్ అండి అగైన్. సో ఈ పాండమిక్ వల్ల, ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల మనం గ్లోబల్ రెసిషన్ లోకి వెళ్ళినట్లయితే సో డెఫినెట్లీ గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవుతుందండి. సో అందుకని చెప్పి మనకి ఆ PE రేటింగ్ అండ్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి చూసినట్లయితే 60 మోర్ దాన్ 60% కరెక్షన్ అనేది అయ్యింది. సో ఇక్కడతో ఆగుతుంది అని నేను అనుకోను. కరెక్షన్ ఇంకా కూడా సివియర్ కరెక్షన్ అనేది, ఇంకా కూడా కరెక్షన్ ఈ స్టాక్ లో ఇంకా కరెక్షన్ ఉంది అనేది నా అభిప్రాయం. వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ గ్రోత్ అండి. సో అందుకని మీరు ఒకవేళ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీ ఏ విధంగా గ్రో అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ ఏదైతే ప్రీవియస్ గ్రో ఏదైతే అయ్యిందో, సో అలాంటి గ్రోత్ ని మళ్ళీ అంటే ఇప్పుడు నియర్ టర్మ్ లో మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నో వన్ నోస్ ఎంత కాలం పడుతుందో. సో అలాంటి టైమ్స్ లో డెఫినెట్లీ ఈ కంపెనీ యొక్క గ్రోత్ మీరు ఆలోచించాలి. సో అలాంటి గ్రోత్ ఓకే అనుకుంటే కనుక మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ గ్రోత్ అండి. సో ఆ గ్రోత్ సఫిషియన్సీ లేకపోవటం వల్ల ఈ గ్రోత్ అనేది మనకి సఫిషియంట్ గా ఉండదు అని ఇన్వెస్టర్స్ యాంటిసిపేట్ చేయటం వల్ల మనకి ఈ కంపెనీ అనేది కరెక్ట్ అవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ థింగ్ గ్రోత్. అండ్ ఈ హై వాల్యుయేషన్స్ లైక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఆ తర్వాత ప్రైస్ టు బుక్ రేషియో చూడండి, ఆల్మోస్ట్ మనకి 6 టైమ్స్, ఇంతకు ముందు ఆల్మోస్ట్ 30 టైమ్స్ కూడా ఉండేది అనుకుంటా, 20 ప్లస్ టైమ్స్ కూడా. సో ప్రైస్ టు బుక్ కూడా కరెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా గ్రోత్. ఓకే, సో ప్రీమియం వాల్యుయేషన్స్ అనేవి హిస్టరీ. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ గ్రోత్ మీద అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది హ్యూజ్ గా కరెక్ట్ అవడం జరిగింది. అండ్ గ్రోత్ లో మనకి 40% నుంచి ఈ కంపెనీ గ్రోత్ లో మనకి చాలా చేంజెస్ రావచ్చు. సో డ్రాస్టికల్ గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి, సెకండ్ పాయింట్ మనం బ్రాడ్ గా తెలుసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఓకే, NPS. ఓకే, సో దీన్నే క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్ అనొచ్చు. ఓకే, సో అన్సెక్యూర్డ్ లోన్స్ గురించి నేను మీతో డిస్కస్ చేశాను. సో కంపెనీ SME సెగ్మెంట్స్ లో, ఓకే, సో ఇక్కడ ఏ సెగ్మెంట్స్ లో ఉందో ఒకసారి వెళ్దాము. సో ఎక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది అనే దానికి చూసుకుందాం. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే కన్స్యూమర్ లెండింగ్, 45% రెవెన్యూస్ అండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా డిఫాల్ట్స్ అనేవి అంత హ్యూజ్ గా ఉండకపోవచ్చు, బట్ ఉంటాయండి. ఎందుకంటే జాబ్ లాసెస్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ రన్ అవ్వకపోతే కానివ్వండి, మన కన్స్యూమర్స్ కి డబ్బులు అనేది రావడం చాలా కష్టం. బట్ డిఫాల్ట్ అనేది చేయరు, మేబీ NPS రైజ్ అవ్వచ్చు. ఓకే, సో కన్స్యూమర్ లెండింగ్ లో అంత మనం ఆలోచించాల్సిన పని లేదు సివియర్ గా, బట్ ఇక్కడ కూడా NPS వస్తే. మెయిన్ SME లెండింగ్ లో ఎప్పుడైతే ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయో, లేకపోతే ఇంజనీర్స్ కో, డాక్టర్స్ కో, ఆ బిజినెస్ పెట్టడానికి ఇచ్చిన వాళ్ళకో, సో ఆ లోన్స్ లో మనకి సివియరిటీ, టికెట్ సైజ్ ఎక్కువ ఉంటుందని చెప్పాను నేను, టికెట్ సైజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ మే బి ఏ ప్రాబ్లమ్. ఆ తర్వాత రూరల్ లెండింగ్ కూడా లో టికెట్ సైజ్ కాబట్టి ప్రాబ్లం ఉండదండి ఎక్కువ. కమర్షియల్ లెండింగ్ లో కూడా మనకి ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ చూసాం మనం ఆటో యాన్సిలరీ కంపెనీస్ కి, స్పెషాలిటీ కెమికల్స్ కి, అలాంటి వాళ్ళకి. అండ్ లోన్ అగెనిస్ట్ సెక్యూరిటీస్, ఓకే, షేర్స్ కూడా. బేర్ మార్కెట్ లో చూడండి, ఒకసారి మనకి ఆ షేర్స్ మనకి పడిపోతాయి. ఓకే, సో బుల్ మార్కెట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలకి షేర్స్ తాకబట్టి పెట్టారనుకోండి, ఇప్పుడు అవి 50,000 60,000 ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ తాకట్టు పెట్టిన
వాడు డిఫాల్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా ప్రాబ్లం. సో మార్టిగేజెస్ లో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ల్యాప్ అంటారు, లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. సో దీనివల్ల ఏమైంది అంటే కనుక అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి ఈ కంపెనీకి, ఏ కంపెనీ అయినా ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఓకే బ్యాంక్స్ బెటర్ పొజిషన్స్ లో ఉంటాయి, అది కూడా టాప్ క్వాలిటీ ఉన్న బ్యాంక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఎంఇ లోన్స్ లో, కమర్షియల్ లెండింగ్స్ లో మనకి ఎన్పిఎస్ అనేది రావచ్చు, క్రెడిట్ డిఫాల్ట్స్ అనేవి జరగచ్చు. సో అందుకని చెప్పి ఈ కంపెనీ కూడా హ్యూజ్ గా కరెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ చాలా మందికి ఫేవరెట్ కంపెనీగా చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. సో బట్ ఎక్కడైతే కనుక ఒకసారి ఈ కంపెనీ చూడండి, దగ్గర దగ్గర మనకి 50-60% ఫాల్, ఇందాక డిస్కస్ చేసినట్లు ఆల్మోస్ట్ మనకి 60% ఫాల్ అనేది ఈ కంపెనీని మనం చూసామండి. సో ఈ 60% ఫాల్ ని చాలా మంది తీసుకోలేరు, ఓకే. సో టెక్నికల్ గా కూడా తీసుకోలేరు. సో సంథింగ్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీకి అనుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి సెల్లింగ్ అనేది ఇంకా కూడా ఇంటెన్సిఫై అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో అది అది కూడా ఒక రీజన్. అండ్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ అండి, ఆల్రెడీ మనకి మనం ఫేస్ చేస్తున్నాము లిక్విడిటీ ప్రాబ్లమ్స్, ఓకే. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు. లిక్విడిటీ ప్రాబ్లమ్ కూడా ఈ కంపెనీస్ ని, ఈ కంపెనీస్ కి ఎఫెక్ట్ చూపించవచ్చు, ఎన్బిఎఫ్సి కంపెనీస్ కి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు రీసెంట్ గా చూసినట్లయితే డెట్ ఫండ్ క్లోజియర్స్ గురించి కూడా మనం వింటున్నాం కదా. సో డెట్ ఫండ్ క్లోజ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఓకే. సో కొన్ని రిస్కియర్ అసెట్స్ మీద వాళ్ళు బెట్ చేయటం వల్ల, అందుకని చూడండి ఇప్పుడు కూడా నేను డెట్ ఫండ్స్ మీకు ఎక్కడ కూడా నేను రికమెండ్ చేయలేదు, ఓకే. డెట్ ఫండ్స్ అడిగినా కానివ్వండి, నేను ఎప్పుడు కూడా దాని మీద అంత గంగోగా లేదు, ఓకే. సో అది అండ్ ఇది మెయిన్ థింగ్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ లోకి వెళ్దామండి. పాజిటివ్ ఫ్యాక్టర్స్, ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్ నేను డిస్కస్ చేసింది. సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ లోకి మనం వెళ్ళాలంటే మేనేజ్మెంట్ అండి. సో ఈ మేనేజ్మెంట్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ, సో చాలా తక్కువ మాట్లాడుకున్నట్టే, ఓకే. మేనేజ్మెంట్ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండి, బెస్ట్ ఇన్ క్లాస్. సో డెఫినెట్లీ నేను కాన్ఫిడెంట్, ఓకే. సో ఇక్కడ నుంచి స్టాక్ రిటర్న్స్ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ గోయింగ్ ఎహెడ్ కోవిడ్ నుంచి ఈ అన్సర్టెనిటీస్ నుంచి మనం బయట వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఈ కంపెనీ అనేది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అనేది నా నమ్మకం. అండ్ ఈ టైమ్స్ లో కూడా బెటర్ దాన్ ద ఇండస్ట్రీ ఫోకస్, బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఈ కంపెనీ. సో డెఫినెట్లీ అందులో డౌట్స్ లేవండి, మేనేజ్మెంట్ పెడిగ్రీలో కానివ్వండి, మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ లోను ప్లాన్స్ లోను అందులో డెఫినెట్ లేదు. సో మేనేజ్మెంట్ కి 100% మార్క్స్ ఇవ్వాలండి. సో ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ లో కానివ్వండి, మనం మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ మేనేజ్మెంట్ ని ట్రస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే లేదు. అందుకనే నేను ఎన్నో కంపెనీస్ గురించి, ఫైనాన్షియల్ సెక్టర్ కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేయను. ఒకవేళ డిస్కస్ చేస్తే కనుక మేనేజ్మెంట్ అనేది ప్రయారిటీగా తీసుకుంటాను, ఓకే. సో ఆ తర్వాత ఆర్బీఐ మెజర్స్ అండి. సో ఆర్బీఐ ఏమన్నా ఇది అంటున్నారు కదా, రిలీఫ్ మెజర్స్ ఏమన్నా తీసుకొస్తే గనక, సో డెఫినెట్లీ ఏ కంపెనీకి లిక్విడిటీని పెంచడం కానివ్వండి, లేకపోతే ఏదైనా రిలీఫ్ మెజర్స్ ని కనుక అందిస్తే గనక ఎన్బిఎఫ్సిస్ కి, బ్యాంక్స్ కి, నేను అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుందండి. ఆ తర్వాత థర్డ్ మనకి ఈ స్లో డౌన్ తర్వాత, ఎకనామిక్ స్లో డౌన్ కానివ్వండి, లేకపోతే ఈ కోవిడ్ మనం ఈ లాక్డౌన్ తర్వాత, ఓకే. సో లాక్డౌన్ ఆఫ్టర్, ఓకే, లాక్డౌన్ తర్వాత కొంత బెటర్ ఐడియా ఈ కంపెనీ మీద మనకి రావచ్చు, ఓకే. సో ఒక సెక్టర్ కూడా పాజిటివ్ అవుతుంది ఒకసారి లాక్డౌన్ కనుక తీసేసి, ఆపరేషన్స్ అన్ని మళ్ళీ కనుక మామూలుగా వస్తే కనుక అక్కడ నుంచి నేను బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పను. బట్ ఏదైతే ఈ గ్లిమ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ డార్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అది కొంతవరకు రెడ్యూస్ అవుతుంది. సో ఇవి సమ్ ఆఫ్ ద పాజిటివ్స్. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కంపెనీ ఎందుకు బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పి, ఓకే. సో మీరు కూడా మీ టైం మీ యొక్క ఈ లెర్నింగ్స్ ను ఒకసారి చూడండి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీద ఫోకస్ చేయండి, ఆ తర్వాత నెట్ ఎన్పిఎస్ మీద ఫోకస్ చేయండి, ఆ తర్వాత రిటర్న్ ఆన్ అసెట్స్ మీద ఒకసారి ఫోకస్ చేయండి, ఓకే. సో నెక్స్ట్ కుదిరినప్పుడు సమ్ టైమ్ నేను వీటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్యాంకింగ్ సెక్టర్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఎన్బిఎఫ్సిస్ ని, బ్యాంకింగ్ సెక్టర్స్ ని. ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేశాను వీడియోస్, బట్ నేను అన్నిటి గురించి ఇంకోసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఓకే. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ వీడియో గురించి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, ఓకే. సో ఇది బ్రాడ్ గా నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయాలనుకున్నది, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఇప్పుడు చూద్దాం ఈ కంపెనీ యొక్క సపోర్ట్ లెవెల్స్ చూసినట్లయితే, సమ్వేర్ హియర్ అండి. సో ఇక్కడ మనకి సపోర్ట్ 1900 లెవెల్స్ వరకు కూడా, సో ఇది సపోర్ట్ లెవెల్స్ గా మనం తీసుకోవచ్చు, ఓకే. సో సమ్వేర్ హియర్, ఓకే. సో ఇది, సో ఎగ్జాక్ట్ గా స్టాక్ మనకి ఇప్పుడు ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది, 192 దగ్గర దగ్గర 1900 అనుకోవచ్చు మనం. సో 1900 లెవెల్స్ అనేవి మనకి సపోర్ట్ లెవెల్స్ గా యాక్ట్ చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ నుంచి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ స్మాల్ బౌన్స్, ఓకే. సో అలా అని చెప్పి నేను హ్యూజ్ గా ఈ కంపెనీ వెళ్తుందని నేను చెప్పను, ఓకే. సో ఇది, అండ్ ఇక్కడ నేను కొంత అనాలిసిస్ నేను మీకు చూపిస్తాను.
సో ఇక్కడ చూడండి 2000 మనకి 2006 లో ఈ కంపెనీ దగ్గర దగ్గర మనకి ఈ కంపెనీ చూడండి హ్యూజ్ ఫాల్ లాస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ దగ్గర దగ్గర 54 రూపీస్ నుంచి ఆ తర్వాత మనకి లో వచ్చేసి 4.5 రూపీస్ అండి అంటే దగ్గర దగ్గర మనకి 90% ఈ కంపెనీ ఫాల్ మనం చూసిందండి లాస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఓకే 54 రూపీస్ నుంచి 4.5 రూపీస్ అండి ఓకే divided by 54 okay so almost 90% ee stock last financial years financial markets lo correct ayindi so anta severity ga untundi anedi untundi undakapovachu undachu anedi nenu cheppalenandi evaru kuda cheppaleru but moreover ee company chudandi so nenu konni support lines again meeku nenu ikkada chupistunnanu again chudandi this is a cup it is the handle of tarata breakout so all bullish markets lo ippudu kuda mostly kanipiche structure idi ala kaakapothe idi kuda chudandi idi huge cup aa tarata idi handle aa tarata breakout okay ala kaakapoyina idi oka cup idi handle okay ala kaakapoyina cup and handle ala kaakapoyina this is a vcp okay so volatility contraction ఓకే ప్యాటర్న్ ఓకే సో ఏ విధంగా చూసుకున్నా టెక్నికల్స్ మనకి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటాయండి సో టెక్నికల్ అనాలిసిస్ కూడా మీరు ఫోకస్ టెక్నికల్ అనాలిసిస్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి సో నేను సమ్ సపోర్ట్ ట్రై టు డ్రా సమ్ సపోర్ట్స్ అండి సో సపోర్ట్స్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ 200 మంత్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి 1000 లెవెల్స్ లో ఉంది అండ్ ఇక్కడ 2 లైన్స్ సో ఇవి కూడా మనకి 1100 ఒకటి ఆ తర్వాత 900 ఒకటి సో దగ్గర దగ్గర చూసినట్లయితే కనుక మనకి 1100 లెవెల్స్ లో మనకి స్టాక్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు ఒకవేళ ఈ 1900 ని బ్రేక్ చేస్తే కనుక సో 1000 లెవెల్స్ లో మనకి చూసినట్లయితే వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే కనుక సేమ్ ఈపీఎస్ ఒకవేళ మనం సేమ్ ఈపీఎస్ మనం ఇక్కడ ఉన్న ఈపీఎస్ తీసుకుంటాను ట్రైలింగ్ 12 మంత్స్ కాదు సో లాస్ట్ ఇయర్ 2019 లో ఉన్న ఈపీఎస్ చూద్దాం ఓకే వేరే విచ్ ఇస్ 67 సో 67 అండ్ మనం 1200 కదా ఓకే 1200 ప్రైసెస్ డివైడెడ్ బై 67 ఓకే సో ఆల్మోస్ట్ 18 PE అండి 15 PE అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 15 to 18 PE సో ఆ లెవెల్స్ లో డెఫినెట్లీ మనం అక్కడ ఆలోచించవచ్చు సో ఆ టైమ్స్ లో ఆ లెవెల్స్ లో ఆ స్టాక్ వస్తే కనుక డెఫినెట్లీ 18 PE 15 to 18 PE అనేది గుడ్ రేంజ్ అవ్వచ్చు ఓకే సో అక్యుములేషన్స్ కి ఈ టైంలో ఈ లెవెల్స్ లో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే కూడా ఇక్కడ కూడా సపోర్ట్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ 1800 1900 లో కూడా ఎనీ స్మాల్ ఓకే సో మీరు ఒకవేళ ఇందులో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మేబీ 10 షేర్స్ కొనాలనుకుంటే కనుక మేబీ 1 షేర్ మీరు ఈ లెవెల్స్ లో కూడా కొనవచ్చు బట్ అట్లీస్ట్ మీరు వెయిట్ చేయండి 1100 లెవెల్స్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి సమ్వేర్ హియర్ అండి సో 1100 లెవెల్స్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు విచ్ ఇస్ అరౌండ్ హియర్ ఓకే సో అలాగే నేను ఇక్కడ మీకు చూపించాను కదా సో అలాగా మంత్లీ చార్ట్స్ పైన సో అరౌండ్ దిస్ 1100 లెవెల్స్ అక్కడ పిఈ కూడా మనకి అక్కడ వాల్యుయేషన్స్ కూడా మనకి ఆ పర్వాలేదు మంచిగానే ఉంటుంది ఓకే సో ఓవరాల్ గా మళ్ళీ ఎకానమీ టర్న్ అయినప్పుడు డెఫినెట్లీ ఈ కంపెనీ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అనేది నా ఉద్దేశం అండి ఓకే సో తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో ఈ కంపెనీని పెట్టుకోండి ఓకే మీ అభిప్రాయం నాకు డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను జై హింద్.